Hi friends, meet you on Tech to Science Telugu channel. Friends, ee roju ee video lo nenu IBPS yokka clerk post lu gurinchi cheppabothunnanu. Ee clerk post lo vachi 2019 and 20 kosam bank lo kali avutunna vacancies ni poorthi cheyadam kosam ee selection anedi start ayindi. CRP Clerk-VIII ante common recruitment process Clerk-VIII anamata. దీంట్లో మీకు ఈ నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు, ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు, మొత్తం ఒక నెక్స్ట్ ఏ బ్యాంకులో వేకెన్సీస్ ఉన్నాయో అది కూడా రాశారు. అలహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇలా చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చూపిస్తున్నాడు. దీంట్లో మన ఆంధ్రా బ్యాంక్ కూడా ఉంది, చాలా ఉన్నాయి, మ్యాక్సిమం బ్యాంక్స్ దీంట్లో ఉన్నాయి. తర్వాత డేట్స్ చూసుకుంటే మనం రేపటి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రేపటి నుంచి అక్టోబర్ 10 వరకు మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయవచ్చు. పేమెంట్ కూడా రేపటి నుంచి 18 సెప్టెంబర్ 2018 నుంచి 10 అక్టోబర్ 2018 లోపు మీరు అప్లికేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ప్రీ ఎగ్జామ్కి కానీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్కి అప్లై చేస్తే దాని హాల్ టికెట్ వచ్చి నవంబర్లో ఏదో ఒక డేట్లో అది అప్లోడ్ చేస్తారు వీళ్ళు. మనం రెగ్యులర్గా విజిట్ చేస్తుండాలి ఐబిపిఎస్ యొక్క సైట్ని. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ ఎక్స్సర్వీస్మెన్ వీళ్ళ కోసం, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళ కోసం వాళ్ళకి ఆన్లైన్లో ఎలా ఎగ్జామ్ రాయాలి, ఏంటి అసలు ప్యాటర్న్ ఏంటి అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అదైతే 26 నవంబర్ 2018 నుంచి 1 డిసెంబర్ 2018 ఈ డేట్ల మధ్యలో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ జరుగుతుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా దాని యొక్క హాల్ టికెట్ కాల్ లెటర్ ఏదైతే ఉందో అది కూడా నవంబర్లో వీళ్ళు అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్, ఇవన్నీ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ రెండు ఆన్లైన్ ఎగ్జామ్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి 8 డిసెంబర్ 2018 అండ్ 9 డిసెంబర్ 2018 అండ్ 15 అండ్ 16 డిసెంబర్ 2018 ఈ నాలుగు డేట్స్లో జరగబోతుంది. తర్వాత రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చి డిసెంబర్ 2018 లేదా జనవరి 2019లో మీకు రిజల్ట్ దొరికిపోతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ది ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయిపోయారో, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకే మెయిన్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ కాల్ లెటర్ వస్తుంది. కాల్ లెటర్ కూడా వీళ్ళు అప్లోడ్ చేస్తారు, దాన్ని మనం జనవరి 2019లో డౌన్లోడ్ చేసుకొని. తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ వచ్చి 20 జనవరి 2019లో వీళ్ళ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత దాని తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్, తర్వాత రిజల్ట్ వచ్చి మ్యాక్సిమం అలాట్మెంట్ వచ్చి ఏప్రిల్ 2019లో వీళ్ళకి రిజల్ట్ దొరికిపోతాయి. దాన్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ అయ్యారో, ఎవరు సెలెక్ట్ అయ్యారో, ఎవరు సెలెక్ట్ అయ్యారో అన్నీ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే డిగ్రీ ఉండాలి, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, చేసిన తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ మీరు ఇండియన్ అయి ఉండాలి. నెక్స్ట్ మీకు మినిమం ఏజ్ వచ్చి 20, మ్యాక్సిమం వచ్చి 28 ఇయర్స్ ఉండాలి. మీ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1 సెప్టెంబర్ 1998 నుంచి 2 సెప్టెంబర్ 1990 లోపు ఉండాలన్నమాట. ఈ డేట్స్ మధ్యలో ఉండాలి, 2 సెప్టెంబర్ 1990 నుంచి 1 సెప్టెంబర్ 1998 దీని మధ్యలో ఉన్నోళ్ళే ఎలిజిబుల్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ప్రతిదానికి ఏమేమి ఇస్తారో అదే ఉన్నాయి ఇక్కడ కూడా. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, డిజేబిలిటీ ఉంటే 10, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎంత సర్వీస్ చేస్తారో దానికి 3 ఇయర్స్ యాడ్ చేస్తారు. తర్వాత విడో, డైవర్స్డ్ లేదా లీగలీ సెపరేట్ అయితే హస్బెండ్ నుంచి అయితే 9 ఇయర్స్ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇలా చాలా ఇచ్చున్నారు, అవి మీరు దీంట్లో చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎక్స్సర్వీస్మెన్ యొక్క కండిషన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చున్నారు. ఇవన్నీ సింపుల్ విషయాలు ఇచ్చున్నారు, ఇవన్నీ మీరు చదివితే అర్థమైపోతుంది. దీంట్లో ఏమి స్పెషల్గా ఏమి కొత్త విషయాలు ఏమీ లేవు. దాని తర్వాత వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా ఇచ్చున్నారు దీంట్లో ఎన్ఎక్స్ఆర్ఏలో. తర్వాత ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. అగర్తల, ఆగ్రా, అహ్మదాబాద్, అలహాబాద్ ఇలా డిఫరెంట్ ఏరియాస్ ఇచ్చాడు. వన్ సైడ్ విజయవాడ, విశాఖపట్నం, ఇలాగా హైదరాబాద్, ఇవన్నీ మీరు ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలో వాళ్ళు చూసుకోండి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. టోటల్ టైం వచ్చి 20 మినిట్స్ అనమాట. తర్వాత న్యూమరికల్ అబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్, 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. రీజనింగ్ అబిలిటీ వచ్చి 35 మార్క్స్కి ఉంటుంది, 35 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి. తర్వాత మెయిన్ ఎగ్జామ్లో చూసుకుంటే సబ్జెక్ట్స్ వచ్చి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 35 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, 35 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ దీని ఇది వచ్చి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ కోసం మీకు టైం వచ్చి 45 మినిట్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇది వచ్చి 50 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50, టైం వచ్చి 45 మినిట్స్ ఉంటుంది. టోటల్ 190 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి, టైం వచ్చి 160 మినిట్స్ అనమాట.
ఈ విధంగా మీరు బాగా అప్లై చేసి బాగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత పెనాల్టీ కూడా ఉంది దీనికి, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక మార్క్ ఒకటి ఒక నెగిటివ్ మార్క్కి 0.25 మార్క్స్ కట్ అయిపోతాయి. దానివల్ల మీరు మీకే తెలిస్తే అదే మీరు అటెండ్ చేయండి, తెలియంది అటెండ్ చేస్తే మీకు నెగిటివ్ మార్క్స్ మార్కింగ్ ఉంటుంది. తర్వాత ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్, మీకు మీ కాల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు కాల్ లెటర్ ఏదైతే డౌన్లోడ్ చేశారో అది ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, పాన్ కార్డ్ కానీ, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఇవి కూడా తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. దాని యొక్క ఒక జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఎలా అప్లై చేయాలో దీంట్లో ఇచ్చున్నారు. మీ ఫోటో వచ్చి ఎంత 4.5 సెంటీమీటర్ నుంచి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ 20 to 50 KB లోపల ఉండాలి. ఇవన్నీ మ్యాక్సిమం ఆల్రెడీ చేసింటారు, చేసిన వాళ్ళకైతే ఇది ఈజీ. సేమ్ ఫస్ట్లో ఎలా చేశారో అదే ప్యాటర్న్లో మొత్తం ఉండాలి. సిగ్నేచర్ కూడా సేమ్ అదే ప్యాటర్న్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 100 రూపీస్, మిగతా ప్రతి ఒక్కళ్ళకి ఓబీసీ నెక్స్ట్ ఓసీ వీళ్ళందరికీ 600 రూపీస్ అన్నమాట. పేమెంట్ వచ్చి ఆన్లైన్లోనే చేయాలి. ఆన్లైన్లో మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్తో లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఉంటే వాటితోనే పేమెంట్ చేయాలి. మీరు డిడి డిమాండ్ డ్రాఫ్ట్ ఇలాంటి ఏమన్నా తీసి మీరు లెటర్ అంటే బై పోస్ట్ పంపిస్తే అది రిజెక్ట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత మీకు ఏ బ్యాంక్లో ఏదైతే స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం ఇక్కడ ఇచ్చున్నారు. అవి మనం చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే అండమాన్ నికోబార్కి 00 వేకెన్సీస్, ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ కేటగిరీస్ మొత్తం కలిపి 167 వేకెన్సీస్ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 10, అస్సాంలో 94, బీహార్లో 178, చండీగఢ్లో 37, చండీగఢ్ 89, దాద్రా నగర్ హవేలీలో 3, దామన్ డియూలో 1, ఢిల్లీలో 362, గోవాలో 48, గుజరాత్లో 533, హర్యానాలో 146, హిమాచల్ ప్రదేశ్లో 90, జమ్మూ అండ్ కాశ్మీర్లో 61, జార్ఖండ్లో 110, కర్ణాటకలో 618, నెక్స్ట్ కేరళలో 291, లక్షద్వీప్లో 1, మధ్యప్రదేశ్లో 325, మహారాష్ట్రలో 72, మణిపూర్లో 8, మేఘాలయలో 6, మిజోరాంలో 2, నాగాలాండ్లో 4, ఒడిశాలో 191, పాండిచేరిలో 22, పంజాబ్లో 405, రాజస్థాన్లో 268, సిక్కింలో 10, తమిళనాడులో 792, తెలంగాణలో 162, త్రిపురలో 18, ఉత్తరాఖండ్లో 944, ఉత్తరాఖండ్లో 97, వెస్ట్ బెంగాల్లో 410. ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. అదే వేకెన్సీస్ని మీరు డిఫరెంట్ కేటగిరీస్లో చూడాలంటే ఎన్ఎస్ఆర్ 1లో ఇచ్చున్నాడు, మీరు చూసుకోవచ్చు. అండమాన్ నికోబార్లో అన్ని 00, ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి. అలహాబాద్ బ్యాంకులో చూసుకున్నామంటే ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 4, జనరల్కి 7, టోటల్ 15, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 1. ఈ విధంగా ఆంధ్ర బ్యాంకులో ఏమి జాబ్స్ లేవంట. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 4, జనరల్కి 8, టోటల్ 16, ఓసీకి 1, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 2. ఈ విధంగా అన్ని డిఫరెంట్ బ్యాంక్స్లో అన్ని ఇచ్చున్నారు. మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం తెలిసిపోతుంది. టోటల్ వచ్చి ఎస్సీకి 31 ఆంధ్రప్రదేశ్లో, నెక్స్ట్ ఎస్సీకి 15, ఎస్టీకి 15, ఓబీసీకి 37, జనరల్కి 84, టోటల్గా 167 పోస్టులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ బ్యాంక్స్లో మొత్తం కలిపి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఇచ్చున్నాడు, అస్సాంలో, ఇలా డిఫరెంట్ అనెక్షర్ 1లో డిఫరెంట్ స్టేట్స్కి మీరు ఏ స్టేట్లో అప్లై చేయాలో ఆ స్టేట్కి ప్రకారం మీరు చూసుకొని మీకు ఎక్కడ ఏ బ్యాంక్ అప్లై చేస్తే అది బెస్ట్ మీరు ఆప్షన్స్ తీసుకొని అప్లై చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత మన తెలంగాణలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలంగాణలో చూసుకుంటే టోటల్ ఎస్సీకి వచ్చి 22, ఎస్టీకి వచ్చి 16, ఓబీసీకి వచ్చి 41, ఓసీ జనరల్కి వచ్చి 83, టోటల్ 162 జాబ్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి 16, నెక్స్ట్ అవుట్ ఆఫ్ విచ్లో వచ్చి ఇంకా చాలా ఉన్నాయి, 4, 2, 1, 1, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 16, నెక్స్ట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 4. ఈ విధంగా డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ వేకెన్సీస్ ఇక్కడ వచ్చున్నారు. అదే కాకుండా నెక్స్ట్ దీని తర్వాత మిగతా ఎన్ఎస్ఎల్స్ ఇచ్చారు మీకు ఏ స్టేట్లో ఏమేమి అంటే ప్రిలిమినరీకి ఎగ్జామ్ సెంటర్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి, మెయిన్గా ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ స్టేట్లో. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తుంటే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఇక్కడ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయొచ్చు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే రాయగలరు. నెక్స్ట్ మన తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్కి వచ్చి హైదరాబాద్ మాత్రమే. నెక్స్ట్ అనెక్స్ట్ 2లో ఫోటో అప్లోడింగ్ గురించి, అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి మొత్తం ఇచ్చారు. మీరు దాంట్లో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇంతకుముందు ఎలా అప్లై చేశారు. మ్యాక్సిమం అవే ఆప్షన్స్, ఏ వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలో, ఎలా ఉండాలో మొత్తం ఇక్కడ అనెక్స్ ఇచ్చాడు. ఇవన్నీ మీరు సైన్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది.
మీ కేటగిరీకి సంబంధించిన ఇక్కడ డిఫరెంట్ అన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ ఇచ్చారు, వాటిని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, సైన్ చేయించి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.